చేనేత పై కేంద్రం పెంచిన జీఎస్టీ కి వ్యతిరేకంగా నేతన్నలు గళమెత్తారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక వేదికగా మహా ధర్నాను చేపట్టారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. మోడీ సర్కారు జీఎస్టీని ఉపసంహరించుకునే వరకు పోరుబాట వీడేది లేదని రమణ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. చేనేత వస్త్ర పరిశ్రమపై 5% నుంచి 12% కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని పెంచిన నేపథ్యంలో చేనేత కార్మికుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. చేనేత కార్మికులంతా మూకుమ్మడిగా ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మద్దతుగా ఎమ్మెల్సీ ఎల్ రమణ విచ్చేసి ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఎందుకోసం ఈ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు? చేనేత కార్మికులపై ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది? ఈ జీఎస్టీ పెంపుదల వల్ల ఎట్లాంటి నష్టం రాబోతుంది అనే విషయాల మీద వాళ్ళతో ఒక్కసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఈ వస్త్ర పరిశ్రమ పైన అట్లాగే చేనేత పరిశ్రమ పైన జీఎస్టీని 5% నుంచి 12% పెంచుతూ చేసిన నిర్ణయం వల్ల ఎట్లాంటి ఫలితం ఉండబోతుంది? చేనేత కార్మిక పరిశ్రమల మీద కానీ చేనేత కార్మికుల మీద కానీ ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది? భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఉపాధి అవకాశం కల్పించేటువంటి రంగం చేనేత వస్త్ర పరిశ్రమ. ఈ చేనేత వస్త్ర పరిశ్రమ మీద పైన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు కూడా పన్ను వేయాలనే ఆలోచన చేయలేదు. మొట్టమొదటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 5% జిఎస్టీ విధిస్తే దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి తొలగించాలని చెప్పని. పిడచెవిన పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తిరిగి మళ్ళీ 5% నుంచి 12% పెంచడం వల్ల ఇది చేనేత రంగంలో గొడ్రపెట్టుగా తయారై పరిస్తున్నది. చేనేత రంగం అనేది ఇందులో ఉండేటువంటి వాళ్ళు స్వయంగా కళాకారులు, స్వయం ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు జీవిస్తూ తోటి వాళ్ళకు ఉపాధి కల్పించేటువంటిది. ఇది మనిషికి ఆహారం ఎంతైతే అవసరమో అంతకు మించి బట్ట అవసరం. మరి బట్ట మీద కనబడేటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పన్ను వేయడం వల్ల వ్యాపారం సన్నగిలుతుంది, వృత్తి సన్నగిలుతుంది, రోజు రోజుకు దీనిపైన పెడుతున్నటువంటి భారం పెరిగే పరిస్థితి ఉన్నది. ఒకవైపున ముడి సరుకుల ధరలు పెంచుతున్నారు, ముడి సరుకుల మీద పన్నులు పెంచుతున్నారు, దానికి తోడుగా ఉత్పత్తి చేయడంలో శ్రమ తగ్గట్టుగా ఫలితం రాంటి పరిస్థితి. కనుకనే ఇక్కడ ఉండేటువంటి చేనేత కార్మికులు భావోద్వేగానికి గురై గతంలో ఏ విధంగా అయితే ఆత్మహత్యలకు పాల్పడి బాధల్లో ఉన్నటువంటిది కొంతమేరకైనా ఉపశమనం కలగాలని చెప్పనేటువంటి భావనతో పెద్ద మనసుతో కేసీఆర్ గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టిన సందర్భంలో పాట ఆ కార్యక్రమాలు అమలై ఆ థ్రిఫ్ట్ ఫండ్ లాంటివి కానీ నేతన్న నేస్తమే కానీ నేతన్న చేయుతనే కానీ అదేవిధంగా రాబోయే కాలంలో నేతన్న భీమా పథకాలే కానీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు వాళ్ళ యొక్క ఉండేటువంటి బడ్జెట్ తగ్గింపు వేయడంతో పాటు వీటి మీద భారం వేయడం అనేది ఇది అత్యంత దారుణమైన అంశం. కనుకనే వీళ్ళు ఉండేటువంటి బాధను ఈ విధంగా ఇవాళ మహాధర్ణ ద్వారా చేనేత సంఘాలు ముందుకు వచ్చి స్వయంగా వాళ్ళకు వాళ్ళు ముందుకు వచ్చేసినటువంటి మహాధర్ణకు మేము సంఘీభావం ప్రకటించడంతో పాటు ఉద్యమ కార్యాచరణ ప్రకటన కూడా చేస్తున్నాము. స్వతహాగా పద్మశాలి సంఘాలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమం చేసిన దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఇంతవరకే కేటీఆర్ గారు పత్రికల ద్వారా కానీ లేఖల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన విజ్ఞాపన చేసినారు. వీళ్ళకు ఉండేటువంటి పథకాలను కొనసాగించండి, వీళ్ళకు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అనువయించండి అని చెప్పని, ఒకవైపున జిఎస్టీని తొలగించాలని చెప్పని పెద్దల హరీష్ రావు ఆర్థిక మంత్రిగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటుంటే మరి మళ్ళీ ఈ విధమైనటువంటి దీనివల్ల అత్యంతగా భారమవుతుంది. కనుక జిఎస్టీని పూర్తిగా తొలగించేంత వరకు వీళ్ళు ఏర్పడేటువంటి కార్యక్రమాలకు పూర్తిగా మేము మద్దతుగా ఉండాలి తెలియజేస్తున్నాం. మీ ఉద్యమ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంటే చేనేత సంఘాలే వాళ్ళకు వాళ్ళు ముందుగా ముందుకొచ్చినారు, వాళ్ళే కార్యక్రమాన్ని రూపకల్పన చేసారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతంలో గ్రామ గ్రామాన హ్యాండ్లూమ్ మార్చ్ నిర్వహించాలని చెప్పని చేనేత సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళే తలకు టోపి పెట్టుకొని నూలు దండ వేసుకొని చిరకను ఆయుధంగా చేసుకొని ఈ విభాగానికి ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళను కలుపుకొని పోవాలని చెప్పే కార్యక్రమంతో ముందుకెళ్తూ దానికి టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుంది. శ్రీనివాస్ గారు, చేనేత కార్మికుల సమస్యల మీద చాలా రోజులుగా మీరు చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు, పోరాడుతున్నారు, ఈ జిఎస్టీ పెంపుదల ద్వారా ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది? అపూర్వ ఆదరణకు ఉన్నటువంటి చేనేత రంగము ఈనాడు ఆత్మహత్యలతోటి ఆకలి చావులతోటి చాలా ఇబ్బందులకు గురైపోయింది. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత వెసులుబాటు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ విధించడం చాలా శోచనీయమైన విషయం.
ఎందుకంటే చేసుకొని బతకటోళ్ళకు జీఎస్టీ పెట్టడం చాలా దారుణమైన విషయం దీని వెంటనే రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం శ్రీధర్ గారు మీరు ఒక రాష్ట్ర నాయకునిగా రాష్ట్ర యోజన సంఘాల నాయకునిగా ఈ చేనేత పరిశ్రమపై ఏర్పడ్డ ఈ సంక్షోభం ఏదైతే ఉందో దీన్ని ఎట్లా మీరు టాకిల్ చేయగలరు దేశవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో దీనికి పద్మశాలి సంఘాలే కాకుండా చేనేత అభిమానులు చేనేత కళాకారులు అందరూ సంఘీభావం ప్రకటిస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి మారుమూలపల్లె నుంచి మొదలుపెట్టేసి ఢిల్లీ కేంద్రంగా కార్యక్రమ రూపకల్పన జరిగింది జనవరి 5వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలు గ్రామీణ కేంద్రాలతో సహా సహకార సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి చోట కూడా కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా మేము ధర్నా కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాము అట్లాగే జనవరి నెల మొత్తం ప్రతి ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో కూడా కార్యాచరణ ఉండబోతా ఉన్నది ఫిబ్రవరి నెలాఖరులోగా జంతర్ మంతర్లో రమణగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధారణ చేపట్టేసి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచేదానికా కూడా మేము ఈ జీఎస్టీని ఉపసంహరించుకొని రద్దు చేసే వరకు కూడా మా కార్యాచరణ ఉండబోతా ఉన్నది ఉన్న 5% విధించిన జీఎస్టీని 12% పెంచడంటే పెంచడం కాదు మొత్తం జీఎస్టీనే రద్దు చేయాలి చేనేతగా వస్త్రాలు కొనక ఇబ్బందులు పడుతుండే కార్మికులు దాని మీద కూడా పన్ను విధించడం ఈ నరేంద్ర మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి మంచిది కాదు అనిపిస్తుంది దేశంలో చేనేత రంగం అంతా ఒకటై గద్దెదించదాకా ఇరువరని దీని ముందులకని చెప్తాను హెచ్చరిస్తున్నాను నరేంద్ర మోడీ గారు ఇది మనకి ఇక్కడ చేనేత కార్మికుల ఆవేదనగా చెప్పుకోవచ్చు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి చేనేత కార్మికులంతా ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కెమెరామెన్ వెంకటతో రంగాచారి టీ న్యూస్ దుబ్బాక